తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవిఎఫ్ తో వెల్కమ్ టు ఐటమ్ నేను మీ జర్నలిస్ట్ అలిమ్ని ప్రస్తుతం నాతో ఫైర్ బ్రాండ్ కొత్తపల్లి రజనీ చౌదరి ఉన్నారు రాత్రి మొత్తం మీద కూడాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 గంటల పాటు పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కూడా తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గర దిగబెట్టారు పార్టీ కార్యకర్తలు నాయకులు మరి పక్కన ఆయన ఘనంగా స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు ఈ నేపథ్యంలో ఏదైతే బెయిల్ మీద వచ్చిన వ్యక్తి కేవలం ఆరోగ్యం బాగులేదని బెయిల్ తీసుకున్న చంద్రబాబు గారు పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు నిర్వహించడం బయటకు వచ్చి కూడాను అదే పందా కొనసాగించడంపైన స్పందించడానికి కొత్తపల్లి రజనీ చౌదరి ఉన్నారు మేడం నమస్తే నమస్తే మొత్తం మీద ఏంటి బాగా బాబు గారు జోష్ మీద ఉన్నారు 53 రోజుల తర్వాత ఆయన్ని లైవ్లో చూస్తే అసలు ఎక్కడా కూడాను ఆయనకు ఆరోగ్యపరంగా సమస్యలు లేనట్లుగా ఉంది మరి ఇన్నాళ్ళు మా మీద పడి వైఎస్ఆర్ సిపి వాళ్ళ మీద పడి ఏడ్చేశారు కదండి అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అని ఈరోజు ఆయన బయటకు వచ్చిన తర్వాత మీకే కనపడుతుంది ఏంటన్నది ఆయన లోపల ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది కూడా కనిపిస్తుంది ఆరోగ్యంగానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆరోగ్యం అంతా బాగుంది కాబట్టి దాని మీద ఎన్ని బెయిల్స్ కావాలన్నా కానీ రిజెక్ట్ అయినాయి సో ఇప్పుడు కంటి చూపు సమస్య వృద్ధాప్యం వల్ల అని చెప్పేసి అది పెట్టుకున్నారు కాట్రాక్ ఆపరేషన్ కోసం సో అది శాంక్షన్ అయ్యి ఏదైతే గవర్నమెంట్ డాక్టర్ ఓకే చేసిన తర్వాత అది శాంక్షన్ వచ్చిన బెయిల్ అంటే గవర్నమెంట్ డాక్టర్ ఏదైనా ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు ప్రభుత్వమే కల్పించింది ఈ అవకాశం కూడా ఆపరేషన్ చేసుకొని 4 వారాల పాటు ఉండి ఆ తర్వాత జాయినింగ్ డేట్తో సహా ఇచ్చేసింది నవంబర్ 28 ఈవినింగ్ 5 PM లోపల వచ్చి జాయిన్ వచ్చేసేయాలి జైలుకి అని చెప్పి ఇంత తెలిసి కూడా సబ్జెక్ట్ ఏంటన్నది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అయినా కానీ వచ్చి మళ్ళీ మాట్లాడి మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తున్నారంటే ఇంకా ఆయన వయసుకి కూడా గౌరవం ఎవరి జనాలు ఇట్లా చేస్తే మాత్రం నీకు వచ్చిన కారణం ఏంటి నువ్వేమన్నా వచ్చిన తర్వాత ఫ్రీగా ఉండొచ్చు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఆ 4 వారాలు కూడా అని ఏం చెప్పలేదు విత్ కండిషనల్ బ్రెయిన్ మీరు ఏ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్లో పాల్గొనకూడదని చెప్పింది అట్ ద సేమ్ టైం దాని గురించి అసలు మీరు ఎక్కడ ప్రస్తావించకూడదు ఈ టాపిక్ ఏ స్కామ్స్ వల్ల ఆయన జైలుకి వెళ్ళారో ఆ సాక్షులు ప్రేరేపితం చేసేటట్టు కూడా ఏ విషయాలు కూడా ప్రస్తావించు ఇన్ని చాలా కండిషన్స్ పెట్టి ఇచ్చింది ఇవన్నీ కూడా టీవీలో వస్తే పేపర్లో వస్తే అందరికీ తెలుసు కానీ ఇక కార్యకర్తలు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే నిజం గెలిచి వచ్చారు బయటికి అని చెప్పి నిజం ఏంటన్నది మనకు తెలుసు కదా సో వాళ్ళు విర్రవీగనండి ఎంత మిగుతారు టపాసులు పేల్చేసి అంటే ఆయన వచ్చిన ఆయన అనారోగ్యం పాలైనందుకు టపాసులు పేలుస్తున్నారు వాళ్ళకే తెలియట్లా అట్లా ఉంది పరిస్థితి వాళ్ళ చూస్తాను మేడం చెప్పండి మొత్తం కూడాను ఆయన వచ్చే రాక మొత్తం కూడాను పూలవర్షం కురిపించారు ఎవరైతే స్థానికంగా బాధ్యతలు తీసుకున్న టీడీపీ నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా అడవాటు చేశారు అంటే ప్రత్యేకించి విజయవాడలో ఉదయం తెల్లవారుజాము 5 గంటలకి బాబు ఎంట్రీని చాలా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు ప్రత్యేకించి మీ సామాజిక మరి వీళ్ళెవ్వరూ కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నిరసన ఎందుకు తెలియలేదంటే చేయలేదు బయటకు వచ్చి నినాదాలు ఎందుకు చేయలేదు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి బయటకు వచ్చి గోల ఎందుకు చేయలేదు ఎక్కడా లేదు రాత్రి సంగతి తర్వాత మాట్లాడదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అరెస్ట్ చేసిన టైంలో మరి ఇవన్నీ లేవు కదా ఎప్పుడైతే భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు బయటకు వచ్చి వాళ్ళు ఒక్కొక్క స్టెప్ రోజుకొకటి కళ్ళకు గంతలు కట్టుకోండి పళ్ళాలు కొట్టండి బెల్స్ కొట్టండి లైట్లు ఆర్పేయండి క్యాండిల్స్ పట్టుకోండి రోజుకొకటి వాళ్ళు చెప్తుంటే వీళ్ళు చేస్తున్నారు కొంతమంది మాత్రమే ఆ సామాజిక వర్గం మాత్రమే ఇవాళ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఎందుకు ఇంతలాగా ప్రవర్తిస్తున్నారంటే విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు క్రాకర్స్ ఏదో దివాళీ వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుంటాను నేను కాదని అట్లా కానీ అది సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు కదా నవంబర్ 20 వెళ్ళి జాయిన్ అయిపోవాలని సో ఇది ఊరికి అట్రాక్షన్ కోసం ఆయన ముందు షో ఆఫ్ కోసం వీళ్ళకి కూడా తెలుసుగా తెలియకుండా ఏం చేయాలి ఇప్పుడు ఒక సీరియల్ కిల్లర్ చార్ల్స్ శోభరాజ్ గారు ఉన్నారు మరి ఆయనకి బెయిల్ వచ్చిందిగా వృద్ధాప్యం ఆయనకి టోటల్ అందరికీ వచ్చిందిగా ఇలాగే వచ్చింది వృద్ధాప్యం ఆయన ముసలితనం వల్ల కంటి చూపు మందగిస్తుందని ఆ ఆపరేషన్ కోసం ఇచ్చిన బెయిల్ మాత్రమే ఇది మధ్యంతర బెయిల్ ఇది గుర్తుపెట్టుకుంటే కళ్ళు ఏదో ఒకటి పెట్టుకోవాలి కదండి అంటే ఆ ఏజ్ లో బయటకు వచ్చిన ప్రసంగం చూసి లోకేష్ గారు ఒక మాట అన్నారు ఇప్పుడే యుద్ధం మొదలైంది ఖచ్చితంగా వైసీపీ నాయకులకి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని కూడా మళ్ళీ మొదలెట్టారు కదా ఇప్పుడు లోకేష్ దేమి లేదండి ఇవాళ దాకా మాట్లాడిన తీరంతా చూసుకుంటే కనుక వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వల్లే వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు దానివల్లే బెయిల్ రాకుండా ఆపుతున్నారు అని చెప్పి మరి వాళ్ళు బెయిల్ ఎలా వచ్చింది అంటే వాళ్ళ వ్యవస్థలు మేనేజ్ చేసుకున్నారా మేము కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా పిచ్చి పిచ్చి మాట్లాడండి లోకేష్ పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఏంటంటే వాళ్ళు వచ్చారు కనీసం తండ్రికి శుభ్రంగా కూర్చోబెట్టి భోజనం అన్నా పెట్టండి అది చూసుకోండి దోమలు కొడుతున్నాయని ఏసీ లేదన్నారు వాళ్ళు మొత్తం ఇవ్వండి అవన్నీ ఆ ఫెసిలిటీస్ అన్ని ఒక నెలకు సరిపడా ఇచ్చేసి పంపించేసేయండి మనం చెప్పండి చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి నివాసానికి వచ్చారు ఏం జరుగుద్ది అంటారు ఏం మాట్లాడతారు కుటుంబ సభ్యులతో చాలా గ్యాప్ వచ్చినట్టు ఉంది ఫ్యామిలీతో ఎంత గ్యాప్ వచ్చినా విదేశాల నుంచి వచ్చారని ఒక ఫీలింగ్ వాళ్ళకి ఆయన వచ్చింది ఎక్కడి నుంచో తెలుసు ఆయనేమి దేశాన్ని ఉద్ధరిస్తానికి జైలుకి వెళ్ళారు దోచేసుకొని వెళ్ళారు అందరికి తెలిసిన నిజాలు ప్రజలకి ప్రజలు ఓటింగ్ రూపంలో అన్నీ చూపిస్తారు
వీళ్ళు ఏంటంటే మనవడికి విదేశాలు వెళ్ళానని చెప్పాను ఎలా చెప్పగలనని నాయనమ్మ అంటది. మదర్ అంటది, వాళ్ళ మమ్మీ అంటది, ఆ రిమాండ్ రిపోర్ట్ చూపిస్తే దేవాన్ష్ చెప్పేస్తాడు అని చెప్పి అంటది. అంటే అసలు దేవాన్ష్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు, చెప్పగలరా చెప్ప. చిన్నపిల్లని కూడా ఇప్పుడు చిన్నపిల్లల్ని మహిళల్ని లాక్ రాకూడదు పాలిటిక్స్ లో అంటుంటారు. వాళ్ళే ఆ కుటుంబంలో ఉన్న ఒక్క పిల్లోడిని 10 సార్లు లాక్కొని వస్తున్నారు. ఇప్పుడు దేవాన్ష్ మరి రాజమండ్రి వెళ్ళాడుగా, మరి విదేశాలు రాజమండ్రి జైలా వాళ్ళకి. సో నెలకు ఒకసారి వెళ్ళడం కూడా వెళ్ళమండి విదేశాలకి. అయితే అదే చెప్పండి, నెల రోజుల కోసం తడావుడి చేస్తున్నా ఇదేతో టీడీపీ. నెల రోజుల కోసమే కాబట్టి హడావుడి చేస్తున్నారు. అదే సంవత్సరానికో బెయిల్ వచ్చింటే చేసేవాళ్ళు కాదు. అబ్బా వచ్చాడు బాబు అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. నెల రోజులు ఎలాగో వెళ్ళిపోతాడు కాబట్టి హడావుడి అంతా చేసి చూపిస్తున్నారు, షో ఆఫ్ అనమాట. అంటే ఇంకో విషయం ఇక్కడ చర్చకొచ్చింది, తెలుగుదేశం పార్టీ చెందిన కొన్ని ఛానల్స్ పెద్ద ఎత్తున కూడాను పదే పదే తాడేపల్లిలో టీవీలు పగిలిపోయి జగన్ గారు చాలా కోపంతో ఉన్నారని చెప్పి కూడాను ప్రచారం చేస్తున్నారు. ఏమండి, గవర్నమెంట్ డాక్టర్ ఇష్యూ చేసి ఆ బెయిల్ కోసం మంజూరు చేసిన బెయిల్ అది. అప్పుడు గవర్నమెంట్ చేసినప్పుడు జగన్ గారికి తెలియదు అంటారా బెయిల్ వస్తుందని? టీవీ ఎందుకు, టీవీ 5 అనేది ఒక వేస్ట్ ఛానల్ అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సరిపోదా? మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రసంగంలో కూడా దుష్ట చతుష్టమని ఎందుకంటారు? ఈ రోజున ఎగ్జాంపుల్ చూపించారు TV9 టీవీ 5 కానీ ఈటీవీ కానీ ఆంధ్రజ్యోతి. పర్వాలేదండి, తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ పిల్లి ఎన్నెన్నెన్నో ఇంకా అనుకోమనండి. ఈ 4 నెలల టైం ఉంది వాళ్ళకి, ఫుల్ అనుకోమని. ప్రజలు వాళ్ళకి ఆన్సర్ చేస్తారు, మేము చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఎన్ని వచ్చో, ఎన్ని మాటలు వచ్చో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న నేర్పించిన మాటలన్నీ ఇప్పుడే మాట్లాడేసుకోమని చెప్పండి. మొన్న బండ్ల గణేష్ స్పీచ్ కూడా నేను చూశాను, ఆయన సూర్యుడు ధీరుడు అని ఓ గుండెలు బాధేసుకొని ఓ ఇదైపోతా. ఇవాళ ఆయన ఫస్ట్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఈ చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్ అయ్యాడో కూడా ఎవరికి తెలియదు నిజం చెప్పాలంటే. ఎప్పుడైతే పావల పొత్తులోకి వచ్చాడో అప్పటి నుంచి ఈయన కూడా ఓవర్ యాక్షన్ మొదలెట్టాడు. పావలనే రూపాయి పావుల యాక్షన్ చేస్తే పిల్లలు దడుచుకుంటున్నారని చెప్పండి. మీరు రిపోర్టర్స్ కాబట్టి అక్కడ కనపడితే పావుల జై, మీరే రిపోర్టర్స్ కాబట్టి ఎప్పుడైనా బండ్ల గణేష్కి మాడిపోయిన ఆమ్లెట్ మొహం వేసుకొని ఒకటి ఉంటాడు, అతనికి చెప్పండి. రాత్రిపూట వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసుకోకుండా మర్చిపోతే తిక్క తిక్కగా అలానే మాట్లాడతాడని చెప్పండి. లేకపోతే ఆయన సూర్యుడు ధీరుడు అన్నాడు, ఇవాళ దాకా అవన్నీ సూర్యుడు ధీరుడు, ఇవాళ ఎలా అయిపోయాడు అంటే నీ పావుల పొత్తులోకి వచ్చేసరికి అయిపోతాడా? పావలా వచ్చింది, పావలానే రూపాయి పావుల కాదని చెప్పండి అతనికి అంటున్నా. అంటే చెప్పండి, నిజం గెలవాలి పేరుతో అటు భువనేశ్వర్ గారు యాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం అది అయిపోయింది, ఏది బాబు గారు రావటం వల్ల, నా ఏదైతే నారా లోకేష్ యోగలం అయిపోయింది చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం వల్ల. ఏదైనా సరే ఇంక వెళ్ళి ప్రజలతో కలిసి అవకాశం ఆస్కారం కూడా లేదంటారా? భువనేశ్వర్ గారు కొద్దిగా అప్సెట్ అయినట్టున్నారు బాబు గారు బయట రావటం వల్ల. 100% అండి, అది మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఒకటండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని వస్తే ఫేస్ చేయాలి. అది ఫేస్ చేసే గట్స్ ఉన్నవాడే నాయకుడు అవుతాడు ఎప్పటికైనా. అది ఫేస్ చేసి ఇవాళ మనం 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన గారి నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో అది ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ అవ్వకుండా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ వచ్చిన నాయకుడు కాబట్టి ఈరోజు ఆ స్థానంలో కూర్చోగలిగారు. యోగళం పాదయాత్ర 400 రోజులు అని చెప్పారు. ఏది ఒకవేళ ఓకే మీ తండ్రి నేను కాదనట్లేదు వెళ్ళారే అనుకోండి, నువ్వు గట్టిగా నిలబడు, నువ్వు చెయ్యి, నువ్వు చేయలేవు, ఏ వంక దొరుకుతుందా ఆపుదామా అని చూసే అతనికి ఏదో ఒక వంక దొరికింది. ఇవాళ ఏం మొదలెట్టింది, అయ్యో బాబు ఎందుకు వచ్చింది గోల్రా బాబు అన్నట్టు తిరుగుతుంది ఆవిడ. కరెక్ట్గా బెయిల్ వచ్చి ఈ నెల రోజులు రెస్ట్ వచ్చింది అనుకుంటుంది ఆవిడ. అమ్మ కొడుకు ఇద్దరిద్దరే చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి 3 లక్షలు ఒక్కలకే నాకు తెలిసి ఇచ్చింది. ఆ 3 లక్షలు కూడా ఆయన చనిపోక ముందే వీళ్ళు రాసి పెట్టుకొని ఉన్నారు ఆ చెక్ని. దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు అంతా వాళ్ళకి ప్రీ ప్లాన్డ్ గా అది విజన్ బాబు, విజన్ అదొక విజన్ అంతే. కూడాను ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాక అనుకున్నంత స్థాయిలో కూడాను ఇటు కాలేదు అంటున్నారు కొత్తపల్లి రజనీ చౌదరి. ఇంకోసారి ఎవరైనా సరే తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలాయి అయి పగిలాయి అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనుక ప్రజలే వారికి గుణపాఠం చెప్తారంటున్నారు కొత్తపల్లి రజనీ చౌదరి. టుడే జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐటీఎం కోసం.